హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే కదంబం ప్రసాదాన్ని చేసి చూపిస్తున్నానండి. ఈ ప్రసాదాన్ని మన దగ్గర ఎన్ని రకాల కాయగూరలు ఉంటే అన్ని రకాలు వేసి చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాన్ తీసుకుని పాన్లోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. అరకప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత 6 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఒకవేళ మీరు పప్పు బియ్యం ముందుగానే నానబెట్టుకుంటే కనుక 1-5 కప్పులు సరిపోద్దండి. నేను పప్పుని బియ్యాన్ని అప్పటికప్పుడే వేసుకుని కుక్కర్ పెట్టుకుంటున్నాను, అందుకనే 6 కప్పులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 3 విజిల్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలండి. 3 విజిల్ అయినాయండి, అన్నం పప్పు కూడా చాలా బాగా ఉడికినాయి. ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో చిన్న కుక్కర్ తీసుకుని అందులోకి మనం కట్ చేసుకున్న కాయగూరలన్నింటినీ వేసుకోవాలండి. 1/4 ముక్క సొరకాయ, 1 టమాటా, 2 బెండకాయలు, 1 ములక్కాడ, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 బంగాళాదుంపని పొట్టు తీసేసి ముక్కలుగా కోసుకుని వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1 పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు 1 పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. కాయగూర ముక్కలన్నీ కూడా ఉడికిపోనీయండి. 2 విజిల్కి చక్కగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ ముక్కల్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఈ చింతపండు రసాన్ని మనకి ఎంత కావాలో అంత పిండుకుని వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా రసంలో 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ముక్కలు 2 నిమిషాలు పులుసులో ఉడికిన తర్వాత ముందుగా మనం అన్నం ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆ అన్నంలోకి వేసేసుకోవాలి పులుసుని ముక్కల్ని కూడాను. వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నానికి పోపు వేసుకోవాలండి. మంట మీడియం మంట మీద పెట్టుకుని 1 గిన్నెలోకి 1 స్పూను నూనె, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/10 మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకోవాలండి. మనం ప్రసాదాలు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ కానీ ఎల్లుల్లిపాయ కానీ వేసుకోకూడదు. ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ తప్పనిసరిగా వేయండి, స్కిప్ చేయొద్దు. ఇంగువ వేయటం వల్ల సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదంలాగే టేస్ట్ వస్తుందండి. పోపు అంతా వేగింది, వేగిన తర్వాత ఈ రెడీ అయిన అన్నంలో వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి. కదంబం ప్రసాదం రెడీ అయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత 1 బౌల్లోకి వేసుకోవాలి. వేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవడమేనండి. ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.